ప్రభు చిత్తమైతే వర్షాకాలం ఆరంభమైంది. పొలం వేసే రైతులు పంటలు మొదలుపెట్టారు, చదువుకునే విద్యార్థులు చదువు మొదలుపెట్టారు, అన్ని పనుల వాళ్ళు అన్ని మళ్ళీ మొదలుపెట్టారు. ఈ శుభారంభంలో ఈ తొలకరిలో క్రొత్త తైలం మన మీదకి వచ్చినట్లు, నూతన అభిషేకం మనం పొందినట్లు, తప్పుడు జీవితాలు దిద్దుకొని మళ్ళీ రూపాంతరం చెందినట్లు మళ్ళీ మనం ప్రార్థన చేద్దాం అనిపించింది. ఒక 3 రోజులు మీరు సిద్ధమా? ఆమేన్, 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 ఆమేన్. రేపు ఎల్లుండి మీ పనులు చక్కబెట్టుకోండి. సోమ మంగళ మీ పనులు చక్కబెట్టుకోండి. బుధవారం ఉదయం 10 గంటల నుండి ఉపవాస కూటాలు స్టార్ట్ అవుతాయి. 3 డేస్. 3వ రోజు పగటి కూటంతో ముగుస్తుంది. చాలా కాలమైంది మనం ఫాస్టింగ్ ఉండి, శుక్రవారం ఉంటున్నాంలే కానీ 3 డేస్ కంప్లీట్గా. బాగలేని వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, రోగులుగా ఉన్నవాళ్ళు తినైనా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఉపవాసం ఉన్నవాళ్ళే ఆ కూటానికి పోవాలి, తిన్నాగా అని యథార్థత చూపవాకు. నీ యథార్థకు ఒక నమస్కారం, తింటే తిన్నావు రా. కొంతమంది యథార్థంగా భక్తి చేస్తారు, తింటే రారా, అసలు తింటే తిన్నావు రా. ఫాస్టింగ్ ప్రకటిస్తున్నాను, 3 డేస్. బుధవారం ఉదయం నుంచి స్టార్ట్ అవుతాయి. రేపు ఎల్లుండి నీ పనులు చక్కబెట్టుకో, చెప్పు వర్క్ చేసే దగ్గర, జాబ్ చేసే దగ్గర 3 డేస్ సెలవు ప్రకటించు. ఈ 3 డేస్ నేను ఫాస్టింగ్లో దేవునితో ఉండాలి. సెల్ ఫోన్ కూడా ఆ 3 రోజులు స్విచ్ ఆఫ్ చేసి పడే. అంటే పాపం లైవ్ చూసేవాళ్ళన్నా మేము స్విచ్ ఆఫ్ ఎట్లంటే, హలో కూటం అప్పుడు ఓపెన్ చేయి, కూటం టైం ఉంటుంది కదా అప్పుడు ఓపెన్ చేయి, అప్పుడు విను దేవుని మాటలు, విను ప్రోత్సహించబడు. 3 రోజులు మాత్రం మనం దేవునితో గడుపుదాం. వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన అవసరం. ఎంతమంది సిద్ధం?